केंद्र प्रभुत्वं वैपु नुंचि एदो रावाली एदो वस्तुंदी अने కనీసమైన ఒక సహాయం కోసమైన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్ మీడియా కాన్ఫరెన్స్ లో చేసిన స్టేట్మెంట్స్ మీద మీ ఇనిషియల్ అనాలసిస్ ఏంటి? ఇనిషియల్ అనాలసిస్ ఏంటంటే కరోనా విషయంలో చెట్లు ఎత్తేశారు, ఇప్పుడు ఎకానమీ విషయంలో కూడా చెట్లు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు కరోనా విషయంలో చెట్లు ఎత్తేశారంటానికి ఉదాహరణ ఏంటంటే ఫిబ్రవరి 21 రోజు భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానాన్ని అమలుచింది ప్రధానమంత్రి మోడీని అభినందిస్తూ కోవిడ్ పై సాధించిన విజయానికి. ఎప్పుడు ఫిబ్రవరి 21 ఇవాళ ఏప్రిల్ 21 కు రోజుకు 3.5 లక్షల కేసులు మనకు ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నాయంటే మే మొదటి వారానికి 5 లక్షల కేసులు ఉంటాయి. సో రెండవది మార్చి 7 రోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన, ఇండియా ఇస్ ద ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్. మీరు కావాలంటే గూగుల్ కొట్టి చూడండి. మే 7 కు భారతదేశంలో నెంబర్ ఆఫ్ కేసెస్ కెన్ రీచ్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 6 lakhs పర్ డే, రోజుకు 3000 మందికి పైగా చనిపోతారని మీకు మిషిగన్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ ముఖర్జీ కరెంట్ ఆఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పారు. అంటే ప్రఖ్యాత ఎప్పుడే ఆలోచిస్తూ సో ఈ అంటే ఒక రకంగా కనబడుతున్నా అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే సైన్స్ నమ్మకపోవడం, డేటా డినియల్, అంటే మేము వాస్తవాలు ఒప్పుకోము, మేము అభూత కల్పనల ఊహాగానాల ప్రపంచంలోనే బతుకుతాము, ప్రజలు బతికిస్తామని. సరిగ్గా కోవిడ్ విషయంలో ఏ రకమైతే డేటా డినియల్, మేము గణాంకాలను అంగీకరించము, కావాలంటే గణాంకాలు దాచిపెడతాం, ఈ గణాంకాలు తొక్కి పారేస్తాం, ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని దేశద్రోహి అని నెట్టి పారేస్తారు. సో ఈ ట్రెండ్ ఎప్పుడైతే ఉందో అది ఎకానమీలో కూడా కనబడుతుంది. ఇవాళ తాజాగా లేటెస్ట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంత్ ఘోష్ చెప్పాడు 11% జీడిపి ఉంటుంది అనుకుంటున్నా 10.4% కానీ ఆ నిర్మలా సీతారామన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమన్నారు, ఇండస్ట్రీస్ రికవరింగ్ అంటున్నారు. విచిత్రమైందంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కరోనా సెకండ్ వేవ్ రాకముందే జనవరి ఫిబ్రవరిలోనే నెగిటివ్లు కలిపాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెగిటివ్లే ఉంటే యూ హ్యావ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ హూ సేస్ దేర్ ఇస్ ఎన్ ఇండస్ట్రియల్ రికవరీ. అంటే అర్థం ఏంటి, మేము గణాంకాలు పట్టించుకో మా మేము చెప్పదలుచుకునే జనాన్ని చెప్తాం, వీ విల్ పుష్ అవర్ నరేటివ్, ఆ నరేటివ్ కు బేసిస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. ఇవాళ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 7.39%, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద 8 ఇయర్స్. ఇంత హైయెస్ట్ గా ఇన్ఫ్లేషన్ మనకు 7.3% నా గుర్తున్న ద్వారా అక్టోబర్ 2012 లో ఉండే యూపీఏ సెకండ్ టర్మ్ లో ఎకానమీని కంప్లీట్ గా మిస్మేనేజ్ చేసి మెస్ లోకి పంపిస్తున్న రోజు ఏది ఉండడో అది ఉంది ఇవాళ ఇన్ఫ్లేషన్. అన్నిటికన్నా భయంకరంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇవాళ ఫ్యూయల్ అండ్ పవర్ ఇన్ఫ్లేషన్ 10.2%, పెట్రోల్ ధరలు 18.48% పెరిగాయి ఇయర్ లో, ఇయర్ అండ్ ఇయర్. వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలు, అందువల్ల ఇవాళ డిమాండ్ కన్స్ట్రైన్డ్ ఎకానమీలో ధరలు పెరుగుడు ఏంటి? ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రజలు బాగా ఆదాయాలు వచ్చి ప్రజలు మార్కెట్ లో వస్తువులు కొంటే వస్తువులకు డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. కామన్ సెన్స్ కదా. మీకు వినాయక చవితి రోజు మీరు ఏ పండుగ రోజున చూడండి, అన్నిటి ధరలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? పండుగ రోజు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు కనుక. కానీ ఇవాళ ప్రజల ఆదాయాలు పడిపోయి ఇవాళ మీకు పెద్ద పెద్ద ఫండ్ ప్యూర్ రీసెర్చ్ లాంటి సంస్థలకు కూడా ఇండియాలో కోట్లాది మంది మిడిల్ క్లాస్ పేదరికంలోకి జారుకున్నారని చెప్తుంటే, మీకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ కోట్లాది సాలరీ జాబ్స్ అదృశ్యమయ్యాయని చెప్తుంటే, ప్రజల ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి పడిపోతుంటే, కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు గణాంకాలు చూపుతుంటే, టూ వీలర్ సేల్స్ నుంచి మొదలుకొని మీకు రైల్వే ప్యాసింజర్స్ వరకు నేను లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను మీకు, జిఎస్టీ ఈవే బిల్స్ నుంచి మొదలుకొని డీజిల్ వినిమయం వరకు అన్ని పడిపోతుంటే మీకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అంటే ఎప్పుడైతే డిమాండ్ కన్స్ట్రైన్డ్ ఎకానమీ అంటే ప్రజల కొనుగోలు శక్తి లేక డిమాండ్ లేని ఆర్థిక వ్యవస్థలు ధరలు పెరుగుతున్నాయంటే ఇట్ ఇస్ ఎ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఇది పెరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కాదు,
కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ దానికి ఉదాహరణ ఇయాల ఎరువుల ధరలు ఎంత పెరిగాయి మీరు ఆలోచించండి ఉల్లిగడ్డ రైతులు ఎరువు ఇయ్యాలంటే 1400 నుంచి 2400 ఇయాల డిఏపి ఎరువుల బస్తా 1200 నుంచి 1900 అవుతుంది అంటే ఉత్పత్తి ఖర్చు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి కదా సో ఇది కళ్ళ ముందు జరుగుతుంది కదా అందువల్ల ఏ రకంగానైతే కోవిడ్ ను మేము డేటాను అంగీకరించము డేటా చూడము మా నమ్మకమే మా విశ్వాసమే ముఖ్యం వి బిలీవ్ ఇన్ ఫేత్ నాట్ ఇన్ సైన్స్ అనేది ఈ ప్రభుత్వ లక్షణం ఎందుకంటే మీకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు డార్విన్ సిద్ధాంతం తప్పు వీరవరన చూసినరా కోతి నుంచి మనిషి పుట్టడం అన్నాడు ఆయనకి ఎవల్యూషన్ అంటే పదమూడు తెలియదు కోతి నుంచి మనిషి పుట్టిండు డార్విన్ చెప్పిండు కోతి నుంచి మనిషి బయటికి రాగా నేను చూసినా అని చెప్పిండు డార్విన్ సో ఎక్కడన్నా అడవిలో కోతి నుంచి మనిషి వస్తా అంటే అక్కడే కెమెరా పెట్టుకుని కూర్చున్నా అని చెప్పిండా దట్ ఈస్ అన్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ టేక్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అది కూడా తెలియదు విద్యామంత్రికి కారణం ఏదైనా మా నమ్మకాన్ని మేము నమ్ముతాము మేము శాస్త్రాన్ని నమ్మము ఎందుకంటే ప్రపంచం అసలు ఎపిడమాలజీలో ప్రాథమిక విద్యార్థి మీరు ఎపిడమాలజీ చదివే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అడగండి పాండమిక్స్ హావ్ ఎ టెండెన్సీ టు రిపీట్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ వస్తాయి స్పానిష్ ఫ్లూలో ఫిలడెల్ఫియాలో ఫస్ట్ వేవ్ పూర్తిగా తగ్గిన తర్వాత 2 లక్షల మంది సైనికులతో సమావేశం పెడితే విపరీతంగా కేసులు పెరిగినాయి అంటే 100 ఏళ్ల కిందటి ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉంది ఎపిడమాలజీ శాస్త్రం చెప్తోంది అమెరికా యూరోప్ లో సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చాయి ఢిల్లీ కేరళలో కేసులు బాగా తగ్గి మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చాయి ఇంత కళ్ళ ముందు జరుగుతున్న దేశంలో అనుభవం ప్రపంచంలో అనుభవం జరుగుతున్న వి డోంట్ బిలీవ్ మేము సైన్స్ నమ్మం మేము గణాంకాలను నమ్మం వాస్తవాలను నమ్మం మా నమ్మకం మాదే మా నమ్మకం గంగా నదిలో స్నానం చేస్తే కరోనా పోతుంది ఇది కదా ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి చెప్పింది అవును గంగా నదిలో స్నానం చేస్తే వైరస్ కొట్టుకపోతుంది అన్నాడు అవును ఇవాళ ఏం జరిగింది దాని వల్లనే కదా కుంభమేళలో 31 లక్షల మంది మీరు అనుమతించింది ఇవాళ దేశంలో కేసెస్ లో గణనీయమైన సాకలియాలు ఉత్తరప్రదేశ్ ఎఫెక్ట్ అయి ఉంది కదా